రేషన్ వాహనాలను మేము నడపలేం బాబోయ్ అంటూ రేషన్ వాహన డ్రైవర్లు చేతులెత్తేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో వాహనాలను అధికారులకు అప్పగించే ప్రయత్నం చేశారు వాహన డ్రైవర్లు. డ్రైవింగ్ కోసం ఎప్పుడు ఇచ్చారనమాట వెహికల్స్. అయితే ఇప్పుడు ఏమైందంటే మోటార్ మేమే మోసుకోవాలండి, తర్వాత ఈ బస్ మెషన్ మేమే కొట్టుకోవాలండి, క్యాష్ మేమే కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ రిటర్న్ స్టాక్ ఇచ్చేటప్పుడు మేమే ఇచ్చుకోవాలండి, వెనక్కి మేమే మోసుకోవాలి. కుర్రోడికి 5000 చెప్పిన చేయమని చెప్పేసాను. 5000 చేతానికి అంటే కుర్రోళ్ళు ఎవరు రావాలండి అసలు 5000 చేతాను. మేము దాబీబల్లోకి వెళ్తే మాకు 600-700 కూలు వస్తుంది, మీరు 5000 అయితే మేము ఎక్కడ చేస్తాం అడిగినా అని చెప్పేసి అండి. అయితే ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఈ మాకు అలవాటు లేక మొరల గంటపోయి అలవాటు లేక నడువులు నింపండి మొత్తం అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రాబ్లం ఉంది. దానికోసం అని చెప్పేసి మళ్ళీ అని కిచ్చేద్దాం చెప్పి వచ్చాము. వెయిట్ కూడా బాగా లాస్ అయిపోతుందండి, ఇంచుమించు ఒక నెలకు 50 కేజీలు 100 కేజీలు కూడా ఉన్నాయి వెయిట్ లాస్ అయిపోయింది. కొన్ని డ్రైవర్ బస్ అన్నదే ఈరోజు మొత్తం అంతా వర్క్ ఈ పాసే కానీ డ్రైవింగ్ అనేది మోటార్ కోసం పోసే వరకు వచ్చింది. పోనీ ఒక వర్క్ని తీసుకొస్తే 700 జీతం ఇవ్వాల్సి వస్తుంది, భోజనం పెట్టవలసి వస్తుంది. ఈ రకంగా చూస్తుంటే వచ్చి 5000 కాకుండా ఇంకో 10000 అక్కడ ఇవ్వాలి, మా చేతి ఇవ్వాల్సి వస్తుంది. ఈ బెయిల్లెస్ కానీ ఇది కూడా ఏది అవ్వదు, వాటర్ వచ్చి 0 మిగిలిలా ఉందండి. ఎంబియూ వేషన్ డ్రైవర్స్ ఈరోజు వాళ్ళు చేయలేమని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఎండిఓ గారికి రిజిగ్నేషన్ లెటర్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పాము, అది కూడా సోమవారం, ఇప్పుడు లేదు కాబట్టి స్టాక్ అవ్వండి, సోమవారం తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాము. అయితే వీళ్ళైతే మాత్రం నెక్స్ట్ మళ్ళీ వేరొక డ్రైవర్ని మళ్ళీ గవర్నమెంట్ సెలెక్ట్ చేసేంత వరకు కూడా వీళ్ళే నిర్వహించవలసి ఉంటుంది, వీళ్ళు పెట్టుకున్న ఒప్పందమే అలాంటిది కాబట్టి వీళ్ళే నిర్వహించాలి. ఒకవేళ గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఏం చేయాలనేది నెక్స్ట్ మనం చూసుకోండి. మొత్తం ఎన్ని వెహికల్స్ వచ్చారు? 14 వెహికల్స్ వెనక్కి ఇద్దామని వచ్చారు అనపతి మండలంలో. 14 వెహికల్స్ మొత్తం.